ఆవిడకి పెళ్ళైందా, చాప్టర్ 4లో పార్ట్ 4. ఆవిడకి పెళ్ళైందా, అయ్యింది. ఆమె భర్త ఇక్కడెక్కడా లేదు, పరలోకానికి అర్జెంటుగా వెళ్ళిపోయాడు. మొదట్లో ఆవిడ చాలా ఏడ్చింది, తర్వాత బ్రతుకు తెరువు చూచుకుందికి ముందు స్కూల్లో ప్రవేశించి చదువు చదువుకుంది. నన్నెవరూ పోషించక్కర్లేదు, నా పొట్ట నేను పోషించుకోగలను అన్నది. అలాగే సాధించింది, తన జీవితాన్ని తనే భరిస్తోంది. నాకు భర్త అక్కర్లేదు అన్నది. మళ్ళీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఆవిడ. చేసుకుందాం అనుకున్నప్పటికీ ఆమెకి నచ్చిన వారెవరూ లేరు. కానీ భగవంతుడు సుబ్బయ్యనే వాణ్ణి సృష్టించాడు. ఆ సంగతి ఈరోజు తెలిసింది ఆవిడకి. ఆవిడకి పెళ్ళయిందా, అవలేదు, నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్ళి అక్కర్లేదు అని భీష్మించి కూర్చుంది. మగవాళ్ళంటే ఆవిడకి అసహ్యం. ఆడవాళ్ళ బ్రతుకులు ఉద్ధరించడానికి నేను పుట్టాను అంటుంది ఆవిడ. పురుషుడన్నవాడి అపవిత్రపు హస్తం ఆవిడ వంటికి పడలేదింతవరకు. కానీ ఈరోజు సుబ్బయ్యని చూసింది ఆవిడ. మగవాళ్ళ గురించి దృక్పథం మారింది. ఆవిడ మనసు చెదిరింది, ఆవిడ బయట తొలగింది. ఆవిడకి స్నేహితురాలు ఉన్నారా? ఉన్నారు, అనేక మంది. అంతా స్నేహితులే ఆవిడకి, అంతా ఉట్టి కబుర్లు చెప్పేవారే, అంతా ఆవిడ్ని మోసపుచ్చేవారే. అంతటితో ఆవిడకి మానవుల యందు నమ్మకం పోయింది. కానీ ఈరోజు నా సుబ్బయ్యతో మాట్లాడింది. నిజమైన స్నేహం ఉన్నదని, నిజమైన నమ్మకం నిజంగా కలిగింది ఆవిడలో. ఆవిడకి స్నేహితులు ఉన్నారు లేరు, ఆవిడకి స్నేహితులు లేరు. ఆవిడ ఎవరికీ స్నేహితురాలు కాదు. ఆవిడ ఉంటి పిల్లి రాకాసి. నమ్మిన వాళ్ళందరినీ ఆవిడ ద్రోహం చేస్తుంది. ఆవిడ ఒక గోముఖ వ్యాఘ్రం, స్త్రీ రూపంలో ఉండే రాక్షసి. కానీ ఈరోజు సుబ్బయ్య ఆవిడ కంటెదుట నిలిచాడు. రాక్షసి సచ్చింది, సహజ శాంతమూర్తి శ్రీమూర్తి నిలిచింది. ఆవిడ కన్యేనా? అవును. కాదు. ఆవిడ కన్యేనా? కాదు. అవును. ఆవిడ అందం ఒక్క ముఖంలోనే ఉందా? అవును. ఆవిడ అందం ఒక్క ముఖంతోనే ఆగిపోయిందా? లేదు. నీకు తెలుసునా? తెలుసు. ఎలా తెలుసు? నా కంటికి ఎక్స్రేస్ ఉన్నాయి. అయితే ఆవిడ కన్య అవునో కాదో ఎందుకు తెలుసుకోలేవు? నాకు తెలుసులే. నీకు తెలిసినదేమిటో, ఆవిడ కన్య కాని కన్య అనే విషయం నాకు తెలుసు. నీకు పిచ్చెక్కింది, మతి చెడింది, వల్లు తిప్పింది, తల తిరిగింది, కన్ను చెదిరింది. ఆవిడే కన్య కాని కన్య. నువ్వు కాని నువ్వు. అర్థం ఉందా? ఉంది లేదు, ఉంది కాని ఉంది, లేదు కాని లేదు, ఉంది దుందిలే. నిజంగా నాకు పిచ్చెక్కుతోంది అనుకున్నాడు సుబ్బయ్య ఆఫీస్కు నడుస్తూ. ఓ మై గాడ్, ఇదంతా తన మనసులో అనుకున్నాడు. పగళ్ళు 10:30 దాటింది. ఎండ జోరుగా ఉంది, వేడి హెచ్చుగా ఉంది, గాలి తక్కువగా ఉంది. మోటార్ కార్లు రేపి దుమ్ము కిందికి రాల్చడం లేదు. సదరు దుమ్ము ఇళ్లల్లోకి వస్తోంది, ముక్కులోకి పోతోంది, బట్టల్ని అంటుతోంది, చెమటతో కలుస్తోంది. ఆఫీసు చేరేసరికి పావు తక్కువ 11 అయింది. ఇంకా హెడ్ గుమాస్తా రాలేదు. హెడ్స్ కానీ గుమాస్తాలు కొద్దిమంది వచ్చారు. సుబ్బయ్య తన కుర్చీకి కోట్టు తగిలించి తన కుర్చీలో కూర్చున్నాడు. వెధవ ఆఫీసు, ఈ వెధవ ఆఫీసులో నేను, ఆ వెధవ స్కూల్లో ఆవిడ. దూరంగా ఉండి ఒకే అవస్థలో ఉన్నాం. ఎక్కడో ఎప్పుడో ఆవిడకి నాకు సంబంధం గుట్టు ఈ రోజు బయటపడింది. నేను ఆవిడ, ఆవిడ నేను. ఆది నుండి నా కోసమే ఉన్న ఆడది అనేక జన్మల్లో అనేక వేషాల్లో వస్తుంది. ఈరోజు నల్లచీరలో వచ్చింది. రేపు ఏందయ్యా సుబ్బయ్య, ముందు ఇలా ఓ సిగరెట్ ఇచ్చుకొని తరువాత నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. సుబ్బయ్య త్రుల్లిపడ్డాడు. ఎదురుగా ఉన్న గడియారం 10 తక్కువ 11 అయ్యింది చూసే వాళ్ళకి. సుబ్బయ్య ఆ యొక్క గడియారం వైపు చూడలేదు. సుబ్బయ్యకి గడియారానికి మధ్య అవధాని తాలూకు బట్టతల మెల్లకన్ను బండముక్కు దాకనోరు వగేరాలన్నీ అడ్డొచ్చాయి. సుబ్బయ్య ఇచ్చిన సిగరెట్ సుబ్బయ్య ఇచ్చిన అగ్గిపుల్లతో అంటించి సుబ్బయ్య ముఖం మీదికి పొగ వదులుస్తూ అడిగాడు అవధాని. నిన్న మధ్యాహ్నం గవరయ్యతో ఏమిటో మాట్లాడుతున్నావు? తెలివి లేని సుబ్బయ్యకి ఒక్కసారిగా తెలివి వచ్చింది.